ఎవరైతే అంటే రాజకీయాల గురించి ఆలోచన చేస్తే ఎవరైతే ఇప్పుడు బాధ్యతాయుతంగా ఉండి ఆలోచన చేసి మన గురించి ఆలోచన చేస్తున్నారో వాళ్ళని బట్టి ఉండటం ధర్మం. రెండోది మా ప్రజల దగ్గర నుంచి నేర్చుకున్నాం. వాస్తవంగా అయితే నేను కోయలకుంట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజల యొక్క మెంటాలిటీని కొంచెం కలింపు చేసుకోగలిగినాను కాబట్టి నాలో ఈ డిసిప్లిన్ ఉందేమో అనుకుంటున్నా. ఇప్పటికి కూడా మా కోయలకుంట ప్రజలు అటు ఆ బనిగానపల్లె కాన్స్టిట్యూన్సీ వ్యవహారాన్ని కానీ ఆళ్ళగడ్డ కాన్స్టిట్యూన్సీ వ్యవహారాన్ని కానీ ఇమడలేకున్నారు. దిస్ ఇస్ ట్రూ. సో ఇవన్నీ వాళ్ళకి తెలుసు. మంచిగా ఉండాలని మా అందరూ నాకు ఒక్కటే కోరుకుందన్న, మా ప్రాంతము మైదాన ప్రాంతం అంటే వర్షాభావం వలన పండే ఉన్నాయి. మాకు ఇప్పుడు నేను కోయలకుంట్ల, సంజామల, ఉయ్యలవాడ, దొన్నిపాడు ఈ నాలుగు మండలాల్లో వర్షాభావంతో ఉండే పొలాలు ఉన్నాయి. మాకు కమర్షియల్గా ఏమీ లేదు. అట్లా కొలిమిళ్ళకు పోతే గనులు ఉన్నాయి, అవుకు గనులు ఉన్నాయి, బనగానపల్లెకు ఇంకా పెద్ద కాన్స్టిట్యూన్సీ వేరే ఉన్నాయి అంటే చెప్తున్నా చుట్టుపక్కల ఉన్నాడు. సో మాకేం లేదు. మా ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లాంటిది ఏదన్నా కానీ అంటే ఇప్పుడు సమాజంలో ఇంకా కొంచెం ఏదన్నా ఇండస్ట్రీ ఎటువంటి అంటే పరిపరి విధాలుగా డెవలప్ అయితేనే ప్రాంతం డెవలప్ అయ్యేది. మా ప్రాంతం డెవలప్ కావాలనేది నా ఆశ. నేను మా మేనత కూతురునే చేసుకున్నాను, పక్కనే వేలవాడ మండలమే. లేదు లేదు పెద్దలే అట్లే కదా, ఆమె కూడా అందే అందే అన్న ఎన్టీ రామారావు మిమ్మల్ని పోయారు, కోట విజయభాస్కర్ రెడ్డి గారు ఇద్దరు సీఎంలు మిమ్మల్ని పోయారా, హీరో బాబు నడిపినోడు అందగాడని అలాంటప్పుడు మెరత కూతుంటే మరదలు ఇంకా ఆవిడెవరు ఇష్టపడారా అబ్బా. చాలా మా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ అంటే ట్రెడిషనల్ కొంచెం. నాన్ వెజ్ ఇష్టమే కానీ నేను ఒకటి ఎప్పుడు తిన్నా కానీ నాకు ఒక హ్యాబిట్ ఏంటంటే లిమిటెడ్గా తింటాను నేను, అంతే. అందుకే కొంచెం ఇది బాడీ స్లిమ్గా ఉంటుంది. అందులో నేను స్పోర్ట్స్ మ్యాన్, బాగా వాలీబాల్ ఆడేవాడిని. వాలీబాల్ మంచి ప్లేయర్. ఇప్పుడు ఆడలేను నాకు అంటే స్పైకింగ్ స్పైకింగ్ బూస్టింగ్ కొడితే బాగుండే. రాజకీయాల్లో ఆ కిక్ చూడొచ్చు ఎప్పుడైనా అది అంటే అవకాశం. ఇప్పుడు ఎట్లుంటది అంటే నా ఇప్పుడు నేను ఆడ ఎక్కాలి గేమ్ లో దిగాలి అది గేమ్ లో దిగితే గేమ్ లో ఉండాలి అంటే అదే. ఇప్పుడు నేనుండి యుద్ధం చేసేది వేరు, వేరే వాళ్ళ కోసం యుద్ధం చేసి అంటే సారీ టు అంటే కరెక్ట్ అండి. ఖచ్చితంగా మీ లక్ష్యం నెరవేరాలి. ఏదైతే కర్రా సుబ్బారెడ్డి గారు కర్రా అనేది కర్రలా ఇక పాతిపోయారు ఆ కుటుంబ గౌరవాన్ని, ఆ గౌరవాన్ని మరింత పెంచేందుకైనా మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే అయ్యి ఇది కదా కర్రా సుబ్బారెడ్డి గారి రక్తం. కర్రా సుబ్బారెడ్డి గారు ఎలా చేశారు, ఆయన తనయుడు కర్రా హర్షవర్ధన్ రెడ్డి గారు అలా ఫలించారు, ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలని నిరూపించాలని ఒక పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే. నేను వ్యవస్థగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు వాట్ ఈజ్ యువర్, మీరు అడిగినట్టే అడిగారు వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ పాలిటిక్స్. మా నాన్నది రీప్లేస్ చేయాలనుకుంటున్నా అదే నాది అంటే విల్ డూ ఇట్ అని అంటే ఆయనకు చెప్పేసినాను నేను నా ఇంటెన్షన్. హీ నోస్ వెరీ వెల్ అబౌట్ మీ. సో నేను కంగారు పడట్లేదు, నాకేమి ఇబ్బంది లేదు. ఆయనకు టైం ఉన్నప్పుడు, ఆయనకు చేయగలిగినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. నాయకుడి మీద ఆ నమ్మకం ఉంది నాకంతా.